తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరం సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ ప్రమాణ స్వీకారం శనివారం గ్రామ పంచాయతీలో జరిగింది. ఇందులో భాగంగానే వార్డు నెంబర్లు కూడా ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి హాజరయ్యారు. జరిగిందని పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి కోమరం శ్రావణి సర్పంచ్గా గెలుపొందడంతో ముఖ్య అతిథిగా టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా తమ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని నెహ్రూ తెలిపారు. పార్టీ అనేది ముఖ్యం కాదని, ఎవరు ప్రజలకు సేవలు చేస్తారో వారికి మళ్లీ అవకాశం వస్తుందని తెలియపరిచారు. గతంలో పులపర్తి బుజ్జి చేసిన సేవలను గుర్తించి ప్రజలే మళ్లీ పట్టం కట్టారని ఆయన తెలిపారు. 849 మంది పురుషులు, మహిళలు 8540 మంది కలిగి 16380 మంది జనాభాతో ఈ గ్రామం ప్రస్తుతం విలసిల్లుతోంది. మొత్తం 18 వార్డులకి మనం ఈ ఎలక్షన్ జరిపాం. 18 వార్డులోని మరి ఆ పంచ్ నైనా నూతన సభ్యులందరూ కూడా నేను ఒకే వేదిక యందు ప్రభ సమకూర్చబడిన వారే. అధికారులు ఎదుట ప్రభ ప్రమాణ స్వీకారం చేయటానికి వారికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి నేను నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. వారికి అప్పగింపబడి ఉన్నటువంటి ఈ పనిలో శక్తివాంక్ష లేకుండా ప్రభ గ్రామా జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదాన శృణ్వన్నో దివిస్తేద సాధనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి దీనామవిత్రియవతు ఆనో దివో బృహత పర్వతాద సరస్వతీయ.